ఆంజనేయులు గారు సాధారణంగా స్వాగతిస్తున్నాం. ప్రశాంత్ గారు కూడా కండు వేసి ఈరోజు శుభదినం. ఎందుకంటే ఈ రాష్ట్రం కోసం త్యాగం చేసిన మహనీయుడు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ సమాజం బాగుండాలి, నిజాయితీ పరులు రాజకీయంలోకి రావాలి, దోపిడీ దొంగలు రౌడీలు గోండాలు ఉండకూడదు, మంచి సమాజం కావాలి, ముఖ్యంగా యువత ఒక్కరు కూడా ఖాళీగా ఉండకూడదు, అందరికీ ఉద్యోగాలు రావాలని తపన పడే ఏకైక నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు. మరి వారు ఆశయాలకు నేను ఇన్స్పైర్ అయి నేను హైదరాబాద్లో వారిని కలవటం జరిగింది. వారిని కలిసినప్పుడు వారు మాట్లాడిన ప్రేమ ఆదరణ నేను ముగ్ధునైపోయాను. అంజిబాబు గారు, మంచివారు రాజకీయాల్లోకి రావాలి, ఈ సమాజం బాగుండాలి, ఈ సమాజం కోసం నేను త్యాగం చేశాను. ఎందుకంటే ఒక దుర్మార్గ పాలన నుంచి ఈ రాష్ట్రాన్ని రక్షించాలి, రక్షించాలంటే నేను త్యాగం చేశాను. 24 సీట్లే ఇచ్చారు, ఒప్పుకున్నారని చెప్పి జన సైనికులు నిరాశ నిస్పృహత ఉన్నారు. ఎవరు బాధపడవద్దు, అవకాశం మనకు వస్తుంది, ఈ రాష్ట్రాన్ని బాగు చేద్దాం. ఆ నరరూప రాక్షసులను అంతం అందించాలనే ఆలోచనతో నేను జనసేనలోకి చేరటం జరిగింది. మరి ఇప్పటి వరకు చిన్నబాబు గారు, ఇతర పెద్దలందరూ కూడా 5 సంవత్సరాల నుంచి పార్టీ కోసం ఎంతో కృషి చేశారు, కష్టపడ్డారు, వారందరికీ కూడా అభినందన తెలియజేస్తూ నేను కూడా ఈరోజు నుంచి మీతో ఉండి మీ వెంట నడిచి కళ్యాణ్ గారిని గెలిపించి మనం బ్రహ్మాండమైన రాజ్యాధికారంలోకి రావాలని నా ఆశ, నా ఆశయం. ముఖ్యంగా నా అభిమానులకు చెప్పేది ఏంటంటే, నిన్న 11 గంటలకు నాకు తెలిసింది సార్ రేపు జాయినింగ్ అని, ఒక్క ఫోన్ కాల్కి ఇంతమంది వచ్చారు. ఒక్క ఫోన్ కాల్కి, ఒకే ఒక్క ఫోన్ కాల్కి సుమారుగా 200 కార్లు వేసుకొచ్చారు సార్. అది మీ మీద ఉన్న అభిమానం, నా మీద ఉన్న అభిమానం. మరి నేను మీ అందరికీ చెప్పేది ఒకటే, అంజిబాబు గారు శాంతంగా ఉంటారో, కార్యకర్తలను కాసుకుంటారో లేదో, ఈ 5 సంవత్సరాల నుంచి నరకయాతన పడుతున్నాం, మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు, ఎన్నో కేసులు. ఇప్పుడేనండి మేము అక్కడ భోజనాలు చేస్తుంటే మచ్చిపూర్ నుంచి కేసు పెట్టిన 14 మంది వెనకాల వచ్చి భోజనాలు చేశారండి, ఏలూరు కోర్టు నుంచి వచ్చి. మచ్చిపూరులో ఇంతవరకు భారతదేశ చరిత్రలో నాయకుడు ఆర్డర్ వేస్తాడు, అలా చేయండి ఇలా చేయండి అని, ఆయనే కర్రుచుకుని యుద్ధం చేసిన గొప్ప నాయకుడిని మనం వివరాలు ఎన్నుకున్నాం. అది మన పరిస్థితి. ఈరోజున మీ అందరికీ మాటిస్తున్నా, నా ప్రాణం ఉన్నంత వరకు నేను పవన్ కళ్యాణ్ గారితో జీవిస్తాను. వారి
అడుగు జాడల్లో నడుస్తాను. ఎందుకంటే నేను నలుగురు ముఖ్యమంత్రులను చూశాను. నిజాయితీగా పరిపాలన చేయాలి అనే తపనున్న ఏకైక నాయకుడు ఎవరంటే మన కళ్యాణ్ గారు. అటువంటి నాయకుడి నాయకత్వంలో నేను నాయకత్వం వహించాలని నేను కూడా భీమవరం నుంచి జనసేన సైకిళ్ళతో కలిసి, తెలుగుదేశం నాయకులతో కలిసి, బీజేపీ నాయకులతో కలిసి మన పట్టిన పీడని వదిలించుకుందాం. కార్యకర్తలకి, నాయకులకి, అందరికీ ఒకటే మాట, ఒకటే భరోసా. నా ప్రాణం ఉన్నంత వరకు నా కార్యకర్తను కానీ నా నాయకుడిని కానీ ఈగ వాళ్ళిందంటే అవతల వాడు ప్రాణం తీసేదాకా నిద్రపోను. అంతేగాని అంజిబాబు శాంతమూర్తి ఏమీ చేయడు, తిట్టినోడిని తిట్టడు, కొట్టినోడిని కొట్టడు అని అనుకుంటున్నారు. మనల్ని కొట్టిన వాడిని ఒక దెబ్బ కొడితే వాడిని 10 దెబ్బలు కొడతాను, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. నా ఆశ, నా ఆలోచన మంచి నీతివంతమైన పాలన రావాలి. ఆ పాలనకి కళ్యాణ్ గారు నాయకత్వం వహించాలి. ఆయన నాయకత్వంలో మనమందరం కూడా సుఖంగా సంతోషంగా ఉండాలని ఆయన తపన. నా 2 సార్లు కలిసినా కూడా ఒకటే, ముఖ్యంగా యువత, యువత గురించి కళ్యాణ్ గారు పడే తపన నేను ముగ్ధున్న అయిపోయాను. ఒక్క యువకుడు కూడా ఖాళీగా ఉండకూడదని చెప్పిన నాయకుడు ఎవరంటే కళ్యాణ్ గారు. మరి జనసేన సైన్యం అంటే మొన్న మా ఇంటికి వస్తే నన్ను కూడా లోపలికి వెళ్ళలేనంత జనం వచ్చేసారు. అది జన సైనికులు అంటే. జన సైనికులారా, మీ అందరికీ ఒకటే విన్నపం, మీకు నేను అండగా ఉంటానో, నాకు